నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వినేంద్ర. ఈరోజు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, సినీ ప్రముఖులు తిరుపతి నేను చిట్టి బాబు గారు ఉన్నారు. ప్రస్తుతం కరెంట్ టాపిక్స్ కొన్ని ఈరోజు మనం సార్ మాట్లాడుతున్నాం. నమస్తే సార్. నరేష్ గారిది, పవిత్ర లోకేష్ గారి రిలేషన్ గురించి ఇంతకుముందు రకరకాలుగా మాట్లాడుకున్నారు అందరూ. కృష్ణ గారు చనిపోయినప్పుడు వాళ్ళిద్దరూ రావడం, సో దాని మీద కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. దానికి సంబంధించి వాళ్ళు కేసులు పెట్టడం, కోర్టుకి వెళ్ళడం, నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అయితే ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళ రిలేషన్ మీద మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి ఒక వీడియో వాళ్ళిద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ వీడియో ఒకటి పెట్టారు. సో ఏమంటారు ఈ వీడియో మీద అంటే, తను ఆయన మూడో భార్య ఉన్నారు, సో తను తనతో క్లియర్ చేసుకుని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. సన్నిహితంగా క్లియర్ అయిపోయినాక ఇప్పుడు, అంతకుముందు ఏంటంటే అమ్మాయి అడ్డు తగిలింది, అదే విడాకులకు అప్లై చేశాడు. విడాకులు అప్లై చేస్తే అది తేళ్ళ కోర్టులో, ఈ పాండమిక్ ద్వారంగా అది డిలే అవ్వటం, కోర్టులో పెండింగ్లు ఉండటం వల్ల ఉండిపోయింది. అందువల్లే తేలినాక అంతవరకు మేము వేరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామని అనౌన్స్ చేశారు వాళ్ళు. వాళ్ళు మాకేం సంబంధం లేదని చెప్పాలి, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, మేము విడాకులకు అప్లై చేశారని కూడా చెప్పాడు. ఇప్పుడు విడాకులు అది క్లియర్ అయిపోయింది. సో నౌ అఫీషియల్గా నౌ నో అబ్జెక్షన్. విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఇబ్బంది, కానీ విడాకులు తీసుకున్నాక పెళ్లి చేసుకుంటే అభ్యంతరం ఏముంది? సో అవ్వలేదు, అదే అదే ఎప్పుడో అయిపోయింది. ఆరు నెలల లాస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి అది పెండింగ్లో ఉంది, జనవరిలో రావాల్సి పెండింగ్లో ఉంది. అది మధ్యలో ఆ పెండింగ్ మీదే అమ్మాయి గొడవ చేసింది, అలా రావటం అన్నీ జరిగినాయి. అది ఫైనల్గా నౌ ఇట్ ఈస్ క్లియర్. డివోర్స్ ఎప్పుడు తీసుకున్నారు సార్? మొన్న మధ్య అది కోర్టులో క్లియర్ అయింది. అది క్లియర్ అయినాక అనౌన్స్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏమి అబ్జెక్షన్ లేదు. ఇక సో ఏముంది, ఓకే, లెటర్స్ అయిపోయింది అయిపోయింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చింది. ఆవిడ తన మొదటి సభ వివాహంలో నాకు తృప్తి లేదు, జీవితంలో అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. తను భర్త దూరమైంది. తన మూడు పెళ్ళిళ్ళకి నాకు వివాహ జీవితంలో సుఖం లేదు, అనేక సమస్యలు నాకు. అని ఇప్పుడు మా ఇద్దరికి కలిసింది, మా ఇద్దరికి ఒకళ్ళు తోడు కావాలి, ఒకరికొకరు కలిసింది, హ్యాపీ అండర్స్టాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్య అని ఒక ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం అన్నారు. ఇప్పుడు బెస్ట్ భార్య భర్తలుగా ఉంటామన్నారు. గో హెడ్ లెట్ దెమ్ గో, బి హ్యాపీ. ఇదైనా ఈ ఈ వివాహమైన వాళ్ళకి గట్టిగా ఉండాలి. ఈ వివాహమైన జీవిత భాగస్వామి ఒకరికొకరు హ్యాపీగా కాలం గడపాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన విధానం, ఈ వయసులో ఆ లిప్ లాక్ పెట్టుకుంటూ అనౌన్స్ చేయడం అనేది చాలా మంది, శృంగారానికి వయసే ఉందమ్మా, శృంగారానికి వయసే ఉంది, వయసే లేదు పబ్లిక్. ఏమి వాళ్ళిద్దరూ లిప్ లాక్ అనేది మేము ఒంటరి జంట కాబోతున్నామని పెట్టుకున్నారు. అది పబ్లిక్గా పెడుతున్నారా సీక్రెట్గా పెట్టు, ఎన్నాళ్ళు సీక్రెట్గా ఉంది, దాన్ని సీక్రెట్గా ఉన్నదాన్ని పబ్లిక్ లాగారుగా మీడియా కోసం. అది పబ్లిక్గా చెప్పారు, మీరు మమ్మల్ని గురించి చాటు చాటుగా రాసేది ఎందుకు? ఇదిగో ఓపెన్గా మేము లిప్ లాక్ భార్యాభర్త లిప్ లాక్ పెట్టుకుంటే తప్పే ఉంది. లిప్ లాక్ పెట్టుకున్న వెడ్డింగ్ ఇన్విటేషన్ లాగా, అది ఒక వెడ్డింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పూలదండలు పెట్టుకుని చేయటం అనేది. ఇక మూడో పెళ్ళికి రెండో పెళ్ళికి ఏం చేస్తారు, అందుకని పెట్టుకున్నారు. అది వాళ్ళ స్టైల్ అనుకో, దానికి ఎవరికో ఇబ్బంది ఏం లేదు కదా. అది ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేసుకున్నట్టే లెక్క. అఫీషియల్గా మా ఇద్దరిది పెళ్లి చేసుకుంటున్నాం, ఇక అఫీషియల్గా చేశారు. ఇక రూమర్స్ లివింగ్ టుగెదరా, బెస్ట్ ఫ్రెండ్సా, ఇవన్నీ ఏం ఆలోచన లేకుండా, వాటికి అవకాశం ఇవ్వకుండా, వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వీఆర్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. పేరెంట్స్ మ్యాటర్ అంతే కదా. ఇప్పుడు డిసైడ్ అవడానికి ఇంత ఇలా డెసిషన్ ఇప్పుడు తీసుకోవడానికి అంటే వెనకాల ఎవరైనా సజెషన్ చేయడం? సజెషన్ తనకి ఇప్పుడు నరేష్కి లైఫ్, మా అమ్మ పోయింది, నాన్నగారు నాన్న అని ఆయన ఎప్పుడో పోయారు, అమ్మ పోయింది, అమ్మ పోయినా కృష్ణకారణత కాలం అక్కడ ఉన్నాడు, పెద్దగా ఆయన ఉన్నారు, మామయ్యలు ఒకరికొకరు ఎవరి లైఫ్లు వాళ్ళు. సో తను ఒంటరి జీవితం అయిపోలా, పిల్లలు అక్కడ పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆవిడ నిర్మల గారు విజయనగర్ గారు చనిపోయేటప్పుడు తన మన వాళ్ళకి మన వాళ్ళకి ఏం చేయాలో తన వాట ఏం వాళ్ళు ఇచ్చేసింది. ఇక ఈ పిల్లాడు తను కొత్త జీవితం, ఒంటరి వాడిగా ఉన్నాడు, తోడు కావాలి. ఏ వయసులోనే తోడు కావాలి, తోడు 20 30లో కాదు, 60లో కూడా తోడు కావాలి కదా, ఒకరికొకరు తోడు కావాలి. ఆ తోడు వెతుక్కున్నారు ఇద్దరు, ఒకరికొకరు తోడు, తోడులో ఒక అండర్స్టాండింగ్ ఉన్న తోడు కావాలనుకున్నారు. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందని నమ్ముతున్నారు ఇద్దరు, ఒకరికొకరు నువ్వు నాకు కరెక్టు, నేను నీ కరెక్ట్ నమ్మారు, ఒకరినొకరు నమ్ముకున్నారు, ప్రొసీడ్ అవుతున్నారు అంతే కదా.
అయితే రమ్య గారికి అంటే మరణం కింద ఇవ్వాల్సి వస్తుంది కదా, సో దానికి అదే కోర్టు ఏదో చెప్తే అలా ఇస్తారని ఒప్పుకున్నాడు కోర్టు. ఏది కోర్టు ఇంకా డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి. కోర్టు కోర్టుకి కోర్టు నిర్ణయానికి శిరస వహించడమే, కోర్టు ఎంత కట్టాలంటే కడతాడు అంతే కదా. ఇప్పుడు అమ్మాయి అప్పులు ఏంటి, ఇతర ఈ పేరు చెప్పేసిన అప్పులు ఏంటి, ఈ అప్పులన్నీ లెక్క ఏంటి, ఇవన్నీ ఉంటాయి కానీ వీళ్ళు కోర్టులో కూడా వీళ్ళు సబ్మిట్ చేసేవి ఉంటాయి కదా. ఇలాగూ సంబంధం లేకుండా పేరు చెప్పింది ఇంత అప్పు చేసింది, ఈ అప్పులు ఎవరు నెత్తిన పడతాయి. అది విజయముడు గారు ఉన్నప్పుడే సాక్ష్యాలు కూడా, విజయముడు గారు ఉన్నప్పుడే ఎవరు అప్పులలో వచ్చి 5 లక్షలు అడగటాలు అని 5 లక్షలు ఎంత డబ్బు అడిగారు. అదేంటంటే నా ఆవిడ ఆశ్చర్యపోయింది ఏంటంటే మా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆవిడ వైఫ్ ఆఫ్ నరేష్ అనే సంతకం పెట్టిందండి, అందుకని ఇచ్చాం మేము. మరి మమ్మల్ని అడగచ్చు కదా ఎలా అడుగుతామో, వైఫ్ ఆఫ్ నరేష్ అని పెట్టినాక నరేష్ వైఫ్ అని తెలిసి ఆవిడ వైఫ్ ఆఫ్ నరేష్ సంతకం పెడతా అంటే మిమ్మల్ని ఏమంటే ఇవ్వచ్చా అని అడుగుతామంటే మా సభ్యత ఉంటుంది అది. నా భార్య నాకు భార్య వచ్చి అడిగితే ఏంటో నా భార్య అని అడుగుతున్నావు అని అనుకోరా, కనుక అలాంటివి అందుకని ఇచ్చాము అని వాళ్ళు చెప్పటాలు అని అప్పుడు ఏదో సర్దటాలు జరిగి ఇక అలాంటి అప్పులు ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఆవిడ ఎన్ని చేసి తప్పే అమ్మాయి ఇవన్నీ వీళ్ళ కంపెనీ వీళ్ళ డీటెయిల్స్ వీళ్ళు ఇస్తారు కదా ఆర్గ్యుమెంట్స్లో. సో అన్నీ చేసి కోర్టు నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయించినాక ఇంత కట్టాలంటే కడతారు అంతే కదా. దానికే అది దానికే వెనకట్లేదు, నేను కట్టడం అంటలేదుగా, భరణం చేయడం కోర్టు ఏం నిర్ణయిస్తే దానికి ఇస్తానని అన్నాడు. సో ఈ వన్స్ గెట్ రీడ్ ఆఫ్ హర్ ఏమి దాని యొక్క వాసన కానీ దాని యొక్క ఇది కానీ తన దగ్గర మిగుల్చుకోవడానికి సిద్ధపడలా, ఇచ్చేసి సెటిల్ చేసుకుంటానికి సిద్ధపడ్డాడు. సో అయితే ఇప్పుడు ఎంతవరకు డిమాండ్ చేసే అవకాశం ఉంది అంటే సగమైన అడిగినా ఇచ్చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. సో సగమైన ఇది ఇంకోటి ఇప్పుడు స్వార్జితం వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చిన పితృార్జితం అయితే మనవలుగా ఈ రన్నయ్య పుట్టిన పిల్లలు కూడా అర్హత హక్కు ఉంటుంది. ఈ స్వార్జితం మీద ఎవరికి హక్కు ఉంటుంది, స్వార్జితం తన ఇష్టం, ఎవరికైనా రూల్ చట్ట ప్రకారం నా స్వార్జితం నా ఇష్టం, నేను ఎవరికి ఇస్తాను ఎవరికి ఇవ్వను నా ఇష్టం. పితృార్జితం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేను ఇచ్చేయమని మనవలకి వస్తుంది. సో వాళ్ళ అమ్మ ఇచ్చే ఆస్తి ఇచ్చిన ఆస్తి వాళ్ళ అమ్మే తన ఆస్తిలో ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి అది వీళ్ళకి ఇచ్చింది, ఆవిడ చేసేది క్లీన్గా. ఇంకా నరేష్ ఆస్తిలో ఏదైనా వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆస్తి నరేష్కి ఇచ్చిన ఆస్తిలో వాటా ఏదైనా ఉందంటే కూడా అది ఇవ్వాల్సి ఉంటే కూడా ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ తనకి ఏమి ఆస్తులు లేదు, ఆస్తులు తక్కువ ఏం లేదు, తన స్వార్థితమే వాళ్ళు అమ్మిచ్చింది ఎంతో అంతకుమించి తన ఆస్తి కూడా ఉంది. నరేష్కి దాదాపు 1000 కోట్లు తగ్గుంటుంది ల్యాండ్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే 1000 కోట్లు అంటే తను సెకండ్ ఇన్నింగ్స్లో సంపాదించినంతా ప్రాపర్టీ మీద పెట్టాడు, ఆ ప్రాపర్టీ అంతా వాళ్ళ కోట్లకు వెళ్ళి వేల మీద కొన్నది కోట్లకు వెళ్ళింది. వాళ్ళ ఆ ఏరియా అంతా తను కొన్న ఏరియా అంతా డెవలప్ అవ్వటం అది లక్ ఒక్కొక్కరికి అంతే. ఒకదోట భూమి కొన్న చోట రేటు పడిపోద్దు, ఒకదోట పెరుగుద్ది. తన అదృష్టం కొన్న చోట అమ్మ కొన్న చోట్లు వాళ్ళ అమ్మగారు కొన్న చోట అన్నీ నానక్రమంలో కూడా ఆవిడ ఆ రోజు కొన్న రోజుల్లో ఏమీ లేదు, ఒక విలేజ్ ఇవాళ అది బ్రహ్మాండమైన ఫైనాన్షియల్ సిటీ ఎక్స్ట్రాఆర్డినరీ పెరిగినాయి. అట్లాగే తను కొన్నవి కూడా పెరిగినాయి. సో తన ఆస్తి ఉంది కనుక ఆ డబ్బుల విషయంలో పెద్ద సమస్య కాదు. వదిలించుకోవాలనుకున్నాడు వదిలించుకుంటారు అంతే. ఆ అమ్మాయితోటి కరెక్ట్గా లేదు, నా పేరు చెప్పి ఎక్కడెక్కడో అడ్డం లేకుండా అబద్ధ అప్పులు చేసుకో డబ్బుల కోసమే నాతోటి చేరింది అనేది అతని మైండ్లో పడిపోయింది. కేవలం డబ్బుల కోసమే నన్ను బ్లాక్మెయిల్ చేసుకుని డబ్బులు ఎంత ఎంత పెట్టుకోవాలో, అమ్మాయిది పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అందరిని పోషించడానికి వాళ్ళందరూ కావాల్సిన బిజినెస్కి వాళ్ళు పెట్టుకోవాలి, అదేదో నన్నే అడిగినా బాగుండేది, ఏం మా తమ్ముడికి చేయాలి. అలా కాకుండా ఇలాగ దొడ్డిదారిన ఎవడెవడో ఇంటికి రావటం, మా అమ్మగారి దగ్గరికి వచ్చి అడగటం, అవన్నీ ఇది పద్ధతి కాదు. ఒకటిసారి 2 సార్లు అయింది, 8 సార్లు చెప్పినా అమ్మాయి అలాగే చేస్తుంది. కానీ కేవలం డబ్బు కోసం చెప్తే మరొక పాయింట్ కాదు అనేది అర్థమైపోయింది తనకి. తన పాయింట్లో అందుకని వీలిచ్చుకోవాలనుకున్నాడు, వీలిచ్చుకోవాలి, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనుకున్నాడు. మొదటి రెండు వేరే కారణాలు, మొదటి భార్య హిరాల మాస్టర్ గారి కూతురు, ఆవిడ అమ్మాయి పాపం హిస్టరీ పేషెంట్ అయింది, అందువల్ల ఆ అమ్మాయి ట్రీట్మెంట్ అలాగే పోయింది. ఆ అమ్మాయి పుట్టినవాడే నవీన్ అంటే మహా ఇష్టం విజయంలో, కనుక నవీన్ కూడా ఆవిడ రాసింది. కనుక రెండో భార్య కృష్ణశాస్త్రి గారి మనవరాలు, అది మంచి ఫ్యామిలీ. తర్వాత ఆ అమ్మాయికి అమ్మాయికి ఆ టైంలో మ్యానేజ్ హెవీగా బిజీగా ఉంటాం మనాడు. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం వేరు, మనాడు ఆ బిజీ టైంలో మనాడు వాతావరణం వేరు. ఈక్వేషన్స్ ఒకరికొకరు టైం ఇచ్చుకునే అవకాశాలు లేకపోతే అమ్మాయి ఫ్రస్ట్రేట్ అయింది. అది జెంటల్గానే విజయంలో గారి ఉండగానే ఆవిడ దీంతో గౌరవంగా విడాకులు అయిపోయింది. అది మూడవది ఈ పెళ్లి, మూడవది ఏమైనా పెళ్లి చేసుకున్నారు,
ఎక్కడో ఒక ఫంక్షన్లో కలిశారు, రఘువీరా రెడ్డి గారు అన్న కూతురు అమ్మాయి. రఘువీరా రెడ్డి గారు ఎందుకు రావట్లేదు ఇష్యూలోకి, ఆయనకి తెలుసు. ఆయన రఘువీరా రెడ్డి గారు మంచి జెంటిల్మెన్, చాలా జెంటిల్మెన్. కాంగ్రెస్లోనే అంత దరిద్ర పార్టీలో కూడా ఒక జెంటిల్మెన్ ఉన్నారంటే రఘువీరా రెడ్డి గారు. ఆయన ఆయన అన్నయ్య కొడుకే, అన్నయ్య కూతురు ఈ అమ్మాయి. ఎందుకు ఆయన ఈ విషయాలు రావట్లేదంటే ఆయనకు తెలుసు వీళ్ళు ఈ అమ్మాయి చేసిన తప్పులు. ఆయన పెద్ద మనిషిగా వచ్చి కూర్చుని అమ్మాయి తప్పులు సమర్థించలేడు కదా, అందుకని ఆయన రావట్లేదు. ఆయన వస్తే ఏదో రకంగా ఎప్పుడూ సెటిల్ అయింది. ఆయన అంటే అందరికి గౌరవం. కృష్ణగారికి అప్పుడు విజయముల గారికి ముందుగానే వచ్చి ఉంటే విజయముల గారికి కూడా, రఘువీరారెడ్డి కూడా అందరికి గౌరవం. ఇప్పుడు నేను బీజేపీ అయినా కాంగ్రెస్ వాళ్ళని ప్రతి విషయంలో నేను విమర్శిస్తున్నా, రఘువీరారెడ్డి గారు అంటే నాకు మర్యాద ఉంది. ఆయన చాలా జెంటిల్మెన్, డీసెంట్ మ్యాన్ కనుక అలాంటి వాళ్ళు వస్తే విజయముల గారు కూడా కూర్చోబెట్టి ఏంటండి మాట్లాడేవారు. ఆయన మీద మర్యాద ఉంది. ఆయనే రాలి, ఆయన గౌరవం కాపాడుకున్నాడు. ఆయన రాకుండా వచ్చి ఏంటంటే మీరు కూడా మీరు మీ అని అంటే ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు మా అందుకని రాలా. సో ఇది ఆ ఫ్యాక్ట్, అదే ఫ్యాక్ట్ అది. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ మీద అది వదిలించుకోవాలన్నా వదిలించుకుంటామో. ఇక్కడ కాంట్రవర్సీను మాటలకు ఎందుకు వచ్చాడంటే వదిలించుకునే ముందే పవిత్రతోటి ఏర్పడటం అనేది అది అది లేదనుకో, ఆ వదిలించుకుంటూ అందరూ సమర్థించే విషయమే. ఇలాగ డబ్బులు డబ్బులు అని ఎవడెవరు డబ్బులు తీసుకుంటే ఎవరైనా ఎవరైనా భరించలేరు కదా. నా భార్య వెళ్ళిపోయి నా పేరు చెప్పేసి ఎక్కడ డబ్బులు తీసుకుంటే ఎవడో మూడు నెలల తర్వాత నా ఇంటికి వచ్చి మీకు ఏపర్లు మీరు 5 లక్షలు ఇవ్వాలి నాకంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మొదటి భార్యతో ఒక అబ్బాయి సార్, ఒక అబ్బాయి నవీన్, రెండో భార్యతో ఇద్దరు పిల్లలు అనుకుంటారు, ఇద్దరు పిల్లలు, మూడో ఆవిడతోటి ఆవిడకి పిల్లలు ఉన్నారు, ఇంకో పిల్ల ఒక కొడుకు ఏమన్నారు, ఇదే మొత్తం 4 పిల్లలు ఉన్నారు. అందరికీ మనవలకుగా ఆవిడ ఇవ్వాల్సింది ఇచ్చేసింది. విజయముల గారు తన ప్రాపర్టీలో మనవలకి పంచాల్సింది, కొడుకులకు పంచాల్సింది, తమ్ముళ్ళకి పంచాల్సింది, అన్నీ ఆవిడ చాలా డీసెంట్గా బ్రహ్మాండంగా అన్నీ సెటిల్ చేసి వెళ్ళిపోయింది. ఎవరికి ఆవిడ మరణం తర్వాత ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండకూడదని ఆయన క్లీన్గా చేసేది. ఆవిడ చాలా పక్కాగా చేసింది. సో దాంతో ఇష్యూ లేవు. ఇప్పుడు తన ఆస్తిలో తన పిల్లలకి ఏమి ఇచ్చుకుంటాడో ఇచ్చుకుంటాడు అంతే. పిల్లలతో ఇంకా చూసుకుంటాం, తనే చూసుకుంటా. అయ్యింది ఇప్పుడు ఆ విషయాలు ఏం లేవు. ఓన్లీ అమ్మాయికి భరణం ఇవ్వటము, ఎంత ఇవ్వటము, భరణంగా ఇవ్వటమా లేకపోతే మొత్తం అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసుకుంటామా అనేది కోర్టులో ఉంది. ఆ కోర్టు ఎలా చెప్తే జరుగుతుంది, కోర్టు ఎలా చెప్తే అలా చేస్తారు. తనకేమి అధ్యక్షులు లేదు, నేను ఇవ్వను, ఎంత అయితే ఇస్తాను, అంత బేరాలు ఏం లేవు. ఎంత డిమాండ్ ఉంటే కోర్టు ఉంటుంది కదా, లా ప్రకారం ఉంటుంది కదా. ఇష్టం వచ్చేట అడిగితే కోర్టు కూడా ఒప్పుకోదు కదా. రీజనబుల్గా కోర్టు ఎలా నిర్ణయిస్తుందో దానికి తగినట్టుగా వాళ్ళు లెక్కేస్తారు. కాస్ట్ ఆఫ్ లివింగ్, వే ఆఫ్ లివింగ్, దీనికి అన్నీ వేస్తారు. నేను 5-స్టార్ హోటల్లోనే టీ తాగుతాను, స్పెషల్ ఫ్లైట్లోనే బెంగళూరు వెళ్తాను, వాటి ప్రకారం ఏమంటే ఇవ్వదు కదా కోర్టు. కోర్టు అలా ఇవ్వదు, కోర్టు పద్ధతులు వస్తుంది. అది ఎట్లా అడిగితే మాట్లాడడానికి రైట్ లేదంటారు. ఇప్పుడు మాట్లాడలేదు, రైట్ లేదు. కాకపోతే అక్కడ అప్పీల్ చేసుకుంటే చేసుకోవచ్చు డేవర్స్ని, మళ్ళీ నేను ఇవ్వను అని. నార్మల్గా కోర్టు విషయాల్లో ఒకసారి క్లారిటీ ఇచ్చినాక ఇది మళ్ళీ రీఅపీల్కి ఉండదు. ఒకసారి నాకు అవసరం లేదు, ఒకసారి ఓకే అంటాం, మళ్ళీ ఒక లేదు నేను కలిసి ఉంటానంటే కుదరదు. అది వన్ సైడ్ సెటిల్మెంట్ ఇచ్చేస్తారు. అది సెటిల్మెంట్ ఇచ్చేస్తే అంతే, వీళ్ళు కలిసి ఇచ్చే అవకాశం లేదమ్మ. ఆ అమ్మాయికి కూడా నార్మల్ ఎంత డబ్బు రాబట్టాలో రాబట్టుకో వదులుకోవాలని ఉంటుంది. ఆ అమ్మాయి కలిసి జీవించే ప్రశ్న లేదు. మరి వీళ్ళిద్దరూ తోడు కావాలని కలుస్తున్నారంటారా? గ్యారంటీగా తోడే. ఇప్పుడు తనకు తోడు కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు తనకి నరేష్ అనేవాడికి ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఉన్నాయి, ఆర్టిస్ట్గా ఉన్నాడు. తనకి ఎవరో ఒకరు కావాలి కదా తోడు. పని మనుషులతోటి పనులతోటిను పనులను పెట్టుకునే అంత తోడు, తోడు ఇంట్లో ఎవరో ఒకరు ఇంటికి వచ్చేటప్పటికి కావాలి. సో అది అన్అఫీషియల్గా కాకుండా అఫీషియల్గా చేసుకుంటే సంతోషం కదా అని చేసుకుంటున్నాడు. ఆవిడికి తోడు కావాలంటే ఆల్రెడీ ఉన్న హస్బెండ్ను వదిలేసి అక్కడ అంతే, అక్కడ వాళ్ళిద్దరి మధ్య వైషమ్యాలు, పిల్లలకి ఆవిడకి, పిల్లల నాన్న సైడు పిల్లలు ఈవిడికి సపోర్ట్ కాదు. మరి అక్కడ ఉన్న తేడాలంటే మాకు తెలియదు. ఆ హస్బెండ్కి ఆవిడకి ఏమి తేడాలు వచ్చినాయి, ఎందుకు ఈవిడ బయటకు వచ్చేసిందో అది మనకు తెలియదు అనుకో. బట్ అక్కడ ఈవిడికి లేదు, ఒంటరిది అయింది. పిల్లలు కూడా ఈవిడ తోడు రావట్లేదు, ఒంటరిది అయింది. సో ఒంటరి 1+1=2 అన్నట్టు ఇక్కడ తోడు కావాలి, అక్కడ తోడు కావాలి. ఆ తోడులో ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదిరింది అని చెప్తున్నారు. ఆ అండర్స్టాండింగ్ బాగా కుదిరింది అనుక లిప్ లాక్లో అనౌన్స్ చేశారు, నేను ఇంత గట్టిగా ఉన్నాం అని అనౌన్స్ చేశారు. వెళ్ళండి గుడ్, ఏదో సమస్య ఒక పరిష్కారం అయిపోతే మంచిదే కదా. హ్యాండ్ అరౌండ్ కాకుండా ఊరినే టాక్ ఆఫ్ ది టౌన్ లాగా మీడియాలో దీని మీద నెలకొకసారి ట్రోలింగ్లు, నెలకొకసారి వాళ్ళకన్నా
ఇప్పుడు రాకృష్ణ గారి డెత్ విషయంలో తప్పు జరిగింది. అది ఎక్కడ అనాలోచితంగా చేశాడా నరేష్, ఆలోచించి చేశాడా లేక తెలియదు, పొరపాటున అక్కడ కూలింగ్ గ్లాస్ వేసుకుని మేకప్ వేసుకుని రావటం కృష్ణ గారి డెడ్ బాడీ ఉండగా అందరూ ఆక్షేపించారు. మా లాంటి కూడా తప్పు, అది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి వస్తున్నాం అందరూ వస్తున్నాం పార్థివ దేవంతో దేహాన్ని చూడటానికి వస్తున్నప్పుడు ఆ టైంలో మేకప్లు కూలింగ్ గ్లాసులు వేసుకుని రావటం కరెక్ట్ కాదు కదా. అది మరి ఏ మూడ్లు ఏ టైప్ ఏ మూడ్లో ఎందుకని ఆలోచించుకుని అనాలోచితంగా వచ్చాడు, ఏదో జరిగిపోయింది, అందరూ అది బాధపడ్డారు, కోపడిన వాళ్ళు ఉన్నారు, కలగర్ తీసేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే